పచ్చని కుటుంబం చిన్నాభిన్నం కావడానికి కారణమైన బార్కు బ్రేకులు పడ్డాయి. మైనర్లకు లిక్కర్ సరఫరా చేసినందుకు టీజీఐ 5-డే బార్ ను సీజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. మొద్దు నిద్రలో ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు తెలివచ్చింది. ముగ్గురి మరణం వారిని నిద్రలేపింది. ఆరుగురు తాగుబోతుల నిర్వాహకంతో చెన్నారి రమ్యతో పాటు మరో ఇద్దరి జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోయాయి. దీంతో మూలన పడేసిన చట్టాల దుమ్ము దులుపుతున్నారు పోలీసులు. మైనర్లకు లిక్కరమ్ముతున్న టీజీఐ ఫ్రైడే బార్ ను సీజ్ చేశారు. టీజీఐ ఫ్రైడే బార్ భాగ్యనగరంలో కొన్నాళ్ల క్రితం ప్రారంభమైంది. మైనర్లకు మద్యం సరఫరా చేయొద్దన్నది ఎక్సైజ్ నిబంధన. కానీ ఈ బార్కు అది వర్తించదు. ఇక్కడికి ఎక్కువగా వచ్చేది విద్యార్థులేనన్నది జగమెరిగిన సత్యం. ఇదే క్రమంలో ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఇక్కడ పేకల్దాకా తాగటం, ఆ మత్తులోనే ర్యాష్ డ్రైవింగ్ చేసి చిన్నారి రమ్య సహా ఇద్దరిని పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటనతో పెద్ద ఎత్తున విమర్శలొచ్చేసరికి కళ్లు తెరిచిన సర్కార్ టీజీఐ ఫ్రైడే బార్తో పాటు మరికొన్నింటికి నోటీసులు జారీ చేశాయి. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే ఇక్కడికి వచ్చేవారిలో మైనర్లే ఎక్కువగా ఉన్నట్టు తేలింది. దీంతో టీజీఐ ఫ్రైడే బార్ ను శాశ్వతంగా సీజ్ చేశారు అధికారులు. మన జరిగిన ఇన్సిడెంట్ కు షోకాస్ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైకి సాటిస్ఫాక్షన్ కాకుండా రూల్ ప్రకారం వాళ్ళు క్యాన్సిలేషన్ ఆర్డర్స్ ఇచ్చినాం. క్యాన్సిలేషన్ ఆర్డర్ సర్వ్ చేసేసినాం. బార్ సీజ్ చేసి బాటల్స్ సీజ్ చేసినాం. రెస్టారెంట్ సీజ్ చేసి వెళ్ళిపోతుంది. అటు బార్ యజమానులను పిలిపించి నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. మైనర్లకు మద్యం సరఫరా చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని సీరియస్ గా హెచ్చరిస్తున్నారు.